ఉడకలు పోసుకుందాం. ఉడకలు ఉన్నాయి కానీ ఒక తీయండి, దగ్గర వెళ్ళి ఒకసారి వస్తాయి అనుకుంటా. ముదిరిపోతుంది. అవునండి, ఇవన్నీ ఇంకా చిన్నవి, తర్వాత తీసుకోవచ్చు, తర్వాత హార్వెస్ట్. చాలా వస్తాయండి ఒకసారి. ఓకే, కొంచెం ముదురుతున్నట్టు ఉన్నా, అందుకే తీసేయడం బెస్ట్. రెండు రోజులు అయితే ముదిరిపోతాయండి, ముదరలే కదా ఇంకా. చూద్దా లేకపోతే చారు ఇందులోనే చూడండి, ముదిరిపోయిందేమో లేదా, లేతగా ఉందా? లేతగా ఉందా చూడండి, ఎంత పెద్ద కాయన్నా ముదరలేదు. ఈ బ్రీడ్ అంతా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇది తీసేద్దాం, తీసి మరి ఇంకొక రోజుకి మళ్ళీ ముందు పెద్ద అయిపోతాయి. ఇక్కడ కానీ బాగా పెద్ద సైజు వస్తున్నాయండి ఇక్కడ. ఫెర్టిలైజర్స్ బాగా పడ్డది ఇక్కడ, కౌడంగు కూడా పడినట్టు. ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ నేను తీసిన ఉన్నాయి కదా, మొన్న తీసినవి అవి ఇవి ఫ్రై చేసి చిమ్మలు పట్టేస్తున్నాయి. చిమ్మలు పట్టేస్తున్నాయి కదా, స్వీట్ స్వీట్ పట్టేస్తున్నాయి కదా. సరే, అలా ఓపెన్ అయిందా, స్వీట్ ఉంటుందా చూడ. దీనివల్ల చిమ్మలు పట్టేస్తున్నాయి, దొరుకుతుంది ఎలా ఏదిందో. కాకపోతే ఎర్ర చీమలు వస్తున్నట్టున్నాయండి, బాగానే కొన్ని ఎలా వచ్చేసి తిరిగేస్తుందో. వీటికి ఏదో వాడాలండి. ఇవి బాగాలేసింది కదండి చెట్టు, చాలా బాగా వచ్చాడు. ఇది వేరే రకం బ్రీడ్, ఇది చిన్న సైజు వస్తుంది. అంటే అక్కడక్కడ బర్బటీలు ఉన్నాయండి, అవి తీసేద్దామండి. బాగా వచ్చింది కదండి, ఇది చెరుకు తీసేయండి. ఎందుకంటే ఇందులో చూడండి ఎలా పుట్టేసాయో, పిల్లకలు ఎన్ని పెట్టి ఇవన్నీ బాగా రావాలంటే చెట్లు తీసేయాలి. రెండు చెరుకులు తీసేయండి, కొంచెం సన్నంగా ఉన్నాయి అయినా తీసేయండి, మరీ అంత సన్నంగా లేవు కదా, పర్లేదు తినచ్చు. జాగ్రత్త చూసుకోండి, తీసేయండి ఆకలి. పక్క చెట్టు డిస్టర్బ్ అవునండి. ఇంకా ఉంచితే వస్తుంది కానంటే గాలి బాగా వస్తున్నాయి, పొడుగు ఎక్కువైపోయాయి, బ్యాలెన్స్ కాసుకోలేకపోతున్నాయి తీసేసాను. ఇది చూసారా గాలికి ఎలా గంటలు ఎలా పడిపోయావో చూడు, అయినా బాగానే వచ్చింది సైజు. చిన్న బకెట్లో ఎంత బాగా రాయడం చూసారా. లెంత్ బకెట్లో ఇలా వచ్చింది, మన గార్డెన్లో చెరుకు చూసారు ఎంత బాగా వచ్చిందా. బెండకాయలు, కంజీరు చూసారా, ఈ రోజుకి రేపుకి కూడా వచ్చేస్తుంది చాలు. ఇలా మన టెర్రస్ గార్డెన్లో ఇలా రోజు వచ్చి చెక్క తీసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా హ్యాపీ అండి, ఈ కరోనా టైంలో చెక్క టెర్రస్ మీదకి వస్తున్నాం తీసుకుంటున్నాం. మీరు కూడా ఇలాగే పండించుకోండి.
ఓకేనండి.